Hello friends, welcome to Prism Classes. 30/12/2021 jarigina CTET yokka paper 1 analysis ento chuddam. First ga vachesi maniki CDP child development and pedagogy lo vachesariki socialization nunchi question anedi raavadam jarigindi. Ee socialization lo maniki primary socializing agents, secondary socializing agents anevi untayi. Maniki primary socializing agent vachesi first of all family. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్లో ఈ సోషలైజేషన్ గురించి ఈ ఫ్యామిలీ ప్రైమరీ ఏజెన్సీ ఎక్కువ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వైగాట్స్కి సంబంధించి జెడ్పీడీ అండ్ కల్చరల్ గురించి అడిగారు. నెక్స్ట్ స్కిన్నర్ కొత్తగా వచ్చిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ కోల్బర్గ్ కూడా రిపీట్ అవుతున్న టాపిక్. అండ్ పియాజే గురించి స్టేజెస్లో నుంచి క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ డెవలప్మెంట్ అనేది మనకి క్వాలిటేటివా క్వాంటిటేటివా అని అడిగారు. క్వాలిటేటివ్. అండ్ నెక్స్ట్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, పెడగాగిలో వచ్చేసరికి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అండ్ డిసెబిలిటీస్ మ్యాచింగ్, మనకి డిస్లెక్సియా, లెర్నింగ్ డిసార్డర్, అండ్ డిస్గ్రాఫియా, రైటింగ్ డిసార్డర్, అండ్ డిస్కాల్క్యులియా అంటే మ్యాథ్స్ చేయడానికి డిసెబిలిటీ, మ్యాథ్స్ అనేది చేయలేకపోవడం, నెంబర్స్ అనేవి తారుమారుగా రాయడం, దాన్ని డిస్కాల్క్యులియా అంటారు. అండ్ నెక్స్ట్ హోవర్డ్ గార్డెనర్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇంట్రాపర్సనల్ ఆర్ ఇంటర్పర్సనల్, ఈ 2 ఇంటెలిజెన్సెస్ గురించి సెకండ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఈ హోవర్డ్ గార్డెనర్ థియరీ నుంచి ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ జెండర్ బయాస్ అండ్ ఎన్ఈపీ 2020 నుంచి ఆబ్జెక్టివ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో వచ్చేసరికి ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్, టైం, ఫ్రాక్షన్ అండ్ సింప్లిఫికేషన్ మీద 3 or 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ బైనరీ ఫామ్, ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని బైనరీ ఫామ్లో రాయండి అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవీఎస్కి వచ్చేసరికి టీచింగ్ ఆబ్జెక్టివ్స్, ఎక్కువ ప్రశ్నలు అనేవి ఈ 30th ఈ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ నుంచే క్వశ్చన్స్ ఈవీఎస్లో పెడగాగిలో వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్షన్ గురించి క్వశ్చన్ అనేది ఇచ్చారు. అండ్ డైలీ రిపీట్ అవుతున్న టాపిక్ ఏది, మ్యాప్ కూడా డైలీ రిపీట్ అవుతుంది. మ్యాప్ పాయింటింగ్లో మీకు కంపల్సరీగా స్టేట్స్ అనేవి చూసుకోవాలి. ఒక్కసారిగా మీకు మ్యాప్ అనేది ఏ స్టేట్ ఏ సైడ్ ఉందో మొత్తం ఒకసారి రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ స్టేట్స్, అంటే ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ ఇచ్చేసి ఆ స్టేట్ అనేది ఎక్కడ జరుగుతుందో మ్యాచింగ్ ఫామ్లో ఇచ్చారు. రెడ్ డేటా బుక్, ఈవీఎస్లో వచ్చేసరికి బుక్ గురించి అడగడం ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఫామ్ అయింది 1964లో, దీన్ని ఐయుఎన్సి వాళ్ళు స్థాపించారు. ఐయుఎన్సి ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు, ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది రెడ్ డేటా బుక్ అనేది మనకి నేచర్ గురించి, మనం జరుగుతున్న ఎన్విరాన్మెంట్లో, వరల్డ్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో జరుగుతున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసెస్ అంటే యానిమల్స్, బర్డ్స్ గురించి మొత్తం గ్యాదర్ చేసి రాసేదే ఈ రెడ్ డేటా బుక్. అండ్ నెక్స్ట్ టైం మీద క్వశ్చన్ అనేది ఫామ్ అయింది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం మీద కూడా క్వశ్చన్ అనేది ఇచ్చారు. మీరు టోటల్గా టాపిక్స్ అనేవి రిఫర్ చేస్తూ ఉండండి. అండ్ 30th జరిగిన పేపర్లో వచ్చిన టాపిక్స్ అనేవి ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.